కోకాపేట భూముల అమ్మకాలలో జరిగిన వందల కోట్ల అక్రమాలపై సీబీఐ డైరెక్టరకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హైదరాబాద్ శివారులోని కోకాపేట్ కానామేట్ భూముల అమ్మకాలలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది। ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్ను కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు। అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు। రాష్ట్ర ఖజానాకు 1000 నుంచి 1500 కోట్ల నష్టం జరిగిందని రేవంత్ ఆరోపించారు। అవినీతి సంపదతో ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు। కోకాపేట్ కానామేట్ భూముల టెండర్లలో గోల్మాల్ జరిగిందన్నారు। దీనికి సహకరించిన అందరిపైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు। బీజేపీ టిఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి అనేది నిజం కాకపోతే భూముల అమ్మకాలపై సీబీఐ చేత విచారణ జరిపించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రేవంత్ సూచించాడు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకం మీద కోకాపేట్ కానమేట్లో కేసీఆర్ ప్రభుత్వం అమ్మకాల ద్వారా 2500 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పి తమ అనుయాయులకు కావాల్సిన వాళ్ళకు ఓకేనా తెలంగాణ జాతి సంపదను కట్టబెట్టిన విషయంలో కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాలలో ఆందోళనలు ఉద్యమాలు చేయడం మీరు చూసిండు। ఆ రోజే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ స్పష్టమైన నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నది। కోకాపేట కానమేట భూములలో కేసీఆర్ కు కావాల్సిన వాళ్ళకు కట్టబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన 1000 నుంచి 1500 కోట్ల రూపాయల నష్టం జరిగింది। ఈ అంశాలకు సంబంధించి వివిధ శాఖలకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది। దాంట్లో భాగంగానే సీబీఐ డైరెక్టర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా ఎంపీలు మా కార్యనిర్వాహక అధ్యక్షులు మా కమిటీల చైర్మన్ల పేరు మీద రెండు రోజుల క్రితమే సీబీఐ డైరెక్టర్ గారిని అనుమతి కోరడం జరిగింది। నిన్న మేమందరం రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను తమ కావాల్సిన బంధువులకు కొంతమంది పార్టీ నాయకులకు ఏ విధంగా దోషపెడుతుందో వివరించడం జరిగింది। సీబీఐ డైరెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి చర్చించుకోవడం జరిగింది। దాంట్లో భాగంగానే సీబీఐ డైరెక్టర్ని కలవడానికి అనుమతి అడిగితే కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరికే అనుమతి ఇస్తామని చెప్పి వారు ఒకరికే అపాయింట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చించుకొని తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా నన్ను వెళ్ళి సీబీఐ డైరెక్టర్కు ఫిర్యాదు చేయండి అని చెప్పి రాతపూర్వకమైన ఫిర్యాదును సీబీఐ డైరెక్టర్కు మేము ఇవ్వడం జరిగింది। ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వ తెలంగాణ సంపదను కొల్లగొట్టి రాజకీయాలను కలుషితం చేసి అవినీతిమయం చేసి ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయడమే కాకుండా ఈ అవినీతి సంపదతోని తెలంగాణ సంపదను కొల్లగొట్టడం ద్వారా రాజకీయ నాయకులను కొలుగోలు చేసి తనకు కావాల్సిన 30 మంది వ్యక్తులకు తెలంగాణ సంపదను దోషపెడుతున్నారు। ఇది దోపిడీ స్పష్టంగా కోకపేట భూములు కానమేట భూములలో ఏదైతే టెండర్ల గోల్మాల్ జరిగిందో ఈ గోల్మాల్కు కేసీఆర్ కు సహకరించిన సోమేష్ కుమార్ జయేష్ రంజన్ అరవింద్ కుమార్ అదే విధంగా సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి మీద కూడా రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది। భూముల కొనుగోళ్లలో మహోం సంస్థ అదే విధంగా రాజపుష్ప సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాజపుష్ప సంస్థ అదే విధంగా మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నాయకులు ముఖ్యంగా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు వారిని తొందరలోనే జైలుకు పంపిస్తున్నామని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా వారు విచారణకు ఆదేశిస్తలేరు। విచారణకు ఆదేశించమని ప్రధానమంత్రి కానీ హోంశాఖ మంత్రి కానీ సిబిఐ డైరెక్టర్ కానీ ఈడీ డైరెక్టర్ కానీ ఏ విచారణ సంస్థలు కూడా వారు ఫిర్యాదు చేస్తలేరు। ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ స్పష్టంగా కేసీఆర్ యొక్క అవినీతికి సంబంధించి భూముల అమ్మే విషయంలో టెండర్ల కుంభకోణంలో
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంపదను కొల్లగొట్టి విడికడి వ్యక్తుల కేసీఆర్ లకు కావాల్సిన వాళ్ళకి ఏదైతే కట్టబెడుతున్నారో దానికి సంబంధించి నిర్దిష్టమైన ఫిర్యాదు సిబిఐ కి నేను చేయడం జరిగింది। ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ అమిత్ షా గారు నీతి నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందించాలంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ సంపద యొక్క దోపిడీ మీద విచారణకు ఆదేశించాలి। నేను సూటిగా బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు పాదయాత్రలు చేసినా ఆశీర్వాద యాత్రలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు। మీరే అంటున్నారు కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడ్డది, కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను కొల్లగొట్టిందని నేను అడుగుతున్నా। మీ ఇద్దరిని, ఒకరు తెలంగాణ శాఖ అధ్యక్షుడు, ఇంకొకరు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి, సో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి। నిజంగానే కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నాడని మీరు చేస్తున్న ఆరోపణ మీరు కేసీఆర్ తో కుమ్ముక్కు కాకపోతే ఈ రోజు మీరు ఫిర్యాదు ఇవ్వడానికి ఒకవేళ కేసీఆర్ తో మీకు ఒత్తిడి ఉంటే భయం ఉంటే కేసీఆర్ వల్ల మేము ఇచ్చిన ఫిర్యాదు మీరు విచారణకు ఆదేశాలు ఇవ్వమనుండ్రి। కేసీఆర్ అడిగితే 24 గంటల లోపలనే నరేంద్ర మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుంది, కానీ మీరు కేసీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేయడానికి బండి సంజయ్కి లేకపోతే కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? ఇవాళ ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా సిబిఐ డైరెక్టర్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేము ఫిర్యాదు చేసినాం। నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోపిడీ చేస్తుందని మీరు చేస్తున్న ఆరోపణలో కేసీఆర్ తో మీకు అవగాహన లేకపోతే ఈ రోజు మేము ఇచ్చిన ఫిర్యాదు మీద తక్షణమే విచారణకు ఆదేశించాలి। ఇవాళ సిబిఐ డైరెక్టర్ గారు నన్ను వివరాలు కోరడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన అవినీతి మీద కోర్టు నుంచి ఆదేశాలు ఉంటే కానీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉంటే కానీ మేము విచారణ చేయడానికి అవకాశం చాలా తక్కువ అని నేను వారికి చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్లు అవినీతికి పాల్పడ్డ అక్రమాలకు పాల్పడ్డ సిబిఐ ప్రత్యక్షంగా విచారణకు ఆదేశించవచ్చు। అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయిన ఎంఎస్టీసీ ఈ టెండర్లలో క్రియాశీలక పాత్ర పోషించింది, ఆ ఎంఎస్టీసీకి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది। రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రొక్యూర్మెంట్ను వినియోగిస్తే 60% అంటే 12.5 కోట్లతో అయిపోయే పనిని ఎంఎస్టీసీ ద్వారా 50 కోట్లు ఎంఎస్టీసీకి నిధులు ఇచ్చిండ్రు। ఇవి ఎవరెవరి జేబుల్లోకి వెళ్ళినాయి? ఎంఎస్టీసీ మీద ప్రత్యక్షంగా సిబిఐ విచారణ చేయొచ్చు, ఐఏఎస్ అధికారుల మీద కూడా విచారణ చేయొచ్చు అని చెప్పి